नमस्ते अंदर एला वीडियो अच्छे चला 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 एक्साइटिंग एंटे मेमु काश्मीर ट्रिप वच्चामंडी काश्मीर आलमोस्ट अन्नी प्लेसेस चूसेसामु इंडिया लो द मोस्ट ब्यूटिफुल प्लेस अनुकोवच्चंडी मन काश्मीर ఈ రోజైతే నేను మీకు ఈ వీడియోలో దాల్ లేక్ చూపిస్తున్నానండి. దాల్ లేక్ శ్రీనగర్లో ఉందండి, కాశ్మీర్లో. నేను ఫస్ట్ ఈ వీడియో చూపించేస్తాను, దాల్ లేక్. అసలు మేము ఇక్కడికి ఎలా వచ్చాము, మా జర్నీ ఎలా ఉంది, మేము ఏ ప్లేసెస్ చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ మీతో షేర్ చేస్తానండి. మేము ఢిల్లీలో స్టార్ట్ అయ్యామండి. ఢిల్లీ నుంచి ఉదంపూర్ వచ్చాము బై ట్రైన్. చాలామంది ఏంటంటే జమ్మూ స్టేషన్లోనే దిగేస్తారండి, బట్ అక్కడికన్నా ద నెక్స్ట్ స్టేషన్ ఉదంపూర్ జమ్మూకి. అక్కడ దిగితే మనకి రూట్ కానీ జర్నీ కానీ చాలా బాగుంటుందండి, అండ్ ఈజీగా ఉంటుంది జర్నీ. ఇది మనకి ఢిల్లీ నుంచి ఉదంపూర్ రావడానికి మనకి 11 అవర్స్ పడుతుందండి. ఉదంపూర్ వచ్చేసరికి మార్నింగ్ 9 o'clock అయిపోయిందండి. మళ్ళీ అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్ళడానికి మనకి ఇంకా 8 అవర్స్ పడుతుంది. అండ్ కానీ అక్కడ మనకి టాటా సుమోస్, జీప్స్, ఇన్నోవాస్ ఇలా చాలా ఉంటాయండి. వాళ్ళు పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ తీసుకుంటారు. మనం ఫ్రంట్ సీట్లో కూర్చోవాలంటే మనకి ఇంకా ఎక్స్ట్రా 100 లేదా 150 పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఏంటంటే చాలామంది డైరెక్ట్గా కాశ్మీర్ వెళ్ళిపోతారండి. అలా కాకుండా బానియల్ అని ఉంటుంది, బై రోడ్ అక్కడికి వచ్చి అక్కడ నుంచి ట్రైన్లో కాశ్మీర్ వెళ్ళామండి. ఎందుకు అంటే బై ట్రైన్ అయితే జర్నీ సూపర్గా ఉంటుందండి. లొకేషన్స్ కానీ, సీనరీస్ కానీ, వ్యూస్ కానీ చాలా చాలా బాగా అనిపిస్తుందండి ట్రైన్లో మనం వెళ్తూ ఉంటే. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అలా వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళిపోకుండా బానియల్ నుంచి మళ్ళీ కాశ్మీర్ బై ట్రైన్ వెళ్ళండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి సింధు నది అండి. అండ్ ఇవన్నీ ఘాట్ రోడ్స్ ఏనండి. చాలా అసలు సీనరీస్ అయితే సూపర్గా ఉంటాయండి, మీరైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ట్రైన్ కానీ బై రోడ్ కానీ. బట్ ఏదన్నా వెళ్ళే ముందు కొంచెం తెలుసుకొని వెళ్ళండి ఎక్కడికన్నా, అది ఇంపార్టెంట్. ఇది వచ్చేసి పైకి శ్రీనగర్ వెళ్తున్నామండి. శ్రీనగర్ వెళ్ళే రోడ్ ఫస్ట్ మేమైతే దాల్ లేక్ చూసాం ఫస్ట్ డే అయితే. అండ్ ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి దాల్ లేక్, సూపర్ సూపర్గా ఉంటుంది. అసలు ఇదేంటంటే పైన వ్యూ పాయింట్ అండి దాల్ లేక్. ఇది మొత్తం కనిపిస్తుంది కదండి, మనకు పైనుంచి చూస్తే ఇలా అనిపిస్తుంది అనమాట దాల్ లేక్. ఈ రోడ్డు వచ్చేసి శంకరాచార్య టెంపుల్కి వెళ్ళే రోడ్డు అండి. టెంపుల్ కూడా సూపర్గా ఉంటుంది, నా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. అండ్ మేము చాలా ప్లేసెస్ సూపర్గా ఎంజాయ్ చేసాము, అవన్నీ మీకు చూపిస్తాను. గుల్మార్గ్, సోన్మార్గ్ ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానండి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. వెదర్ కూడా సూపర్ సూపర్ కూల్గా ఉందండి అసలు. ఇప్పుడు మనం లేక్ దగ్గరికి వచ్చేసాము, చూసారా సూపర్గా ఉంది కదండి దాల్ లేక్, దాల్ సరస్సు. మీరు ఇక్కడికి వస్తే చాలా మెమరీస్ మీరు పాకెట్లో వేసుకోవచ్చండి, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ప్లేసెస్ అయితే, సూపర్గా ఉంటాయండి. ఇవి బోట్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటిని షికారా బోట్స్ అంటారండి ఇవన్నీ. ఇది వచ్చేసి దాల్ లేక్లో. ఈ లేక్లో ఏంటంటే వాటర్ క్రాప్స్ కూడా పండిస్తారండి, కూరగాయలు అలా లోపల సరస్సు లోపల పండిస్తారన్నమాట లేక్ కింద. అండ్ ఇక్కడ మార్కెటింగ్ అవి కూడా చేస్తారండి, క్లాత్స్ షాపింగ్ లాగా అవి మంచిగా చేసుకోవచ్చండి. మనం షికారా చేసేటప్పుడు చిన్న చిన్న బోట్స్ వేసుకొని వాళ్ళు వస్తారనమాట మార్కెటింగ్ చేయడానికి, అంటే జ్యువెలరీ. ఇంకా మనం కుంకుమ పువ్వు ఫేమస్ కదండి, మనకు తెలుసు కదా కాశ్మీర్లో, అవి తీసుకొని వాళ్ళు వస్తారనమాట. బట్ అవి మాత్రం ఎవ్వరూ తీసుకోకండి, అవి అంత మంచిగా ఉండవన్నమాట, కొంచెం చీటింగ్ లాగా చేస్తారు. సో చూసి తీసుకోండి. ఇక్కడైతే అసలు వాళ్ళైతే వదిలలేదండి, తీసుకోండి తీసుకోండి అండి. బట్ మేమైతే తీసుకోలేదండి అసలు. मुझे सारे आने वाले, मुझे जरूरत नहीं अभी. ओल्ड मैन हो ना आज इधर वो ये बोल रहे हैं और ट्रेन उठ के टाइम इतना था अभी तो इतना हो गया वो बोल रहे हैं.
మీరెవరన్నా కుంకుమ పువ్వు తీసుకోవాలి అనుకుంటే గుల్మార్గ్ వెళ్లే దారిలో షాప్స్ ఉంటాయండి, అక్కడ మాత్రమే తీసుకోండి. అక్కడైతేనే ఒరిజినల్ ఉంటుందండి, బాగుంటుంది. కాస్ట్ ఎక్కువైనా అదే తీసుకోండి. ఇలా షికారాలో వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేసే దగ్గర అయితే అస్సలు తీసుకోవద్దు. మీకు ఇవి కనిపిస్తున్నాయి కదండి వెనకాల బోట్స్, పెద్ద పెద్ద బోట్స్ లాగా. అవి ఏంటంటే లివింగ్ బోట్స్ అన్నమాట. ఆ బోట్స్లో మనము స్టే చేయొచ్చు అన్నమాట నైట్స్. ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నార్మల్ పీపుల్ అయితే కొంచెం బేర్ చేయలేరు. బోట్స్లో, షికారా బోట్స్లో మనం మొత్తం చూడటానికి అయితే మినిమం 3-4 అవర్స్ అయితే పడుతుందండి. ఎందుకంటే మనం కంప్లీట్గా కొంచెం స్లోగా చూస్తాం కాబట్టి టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. శ్రీనగర్లో దాల్ లేక్లో మేము ఎలా గడిపామో, ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి. నేను మళ్ళీ మాట్లాడతాను. అక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదండి, అదేంటంటే దురానీ ఫోర్ట్ అంటారండి. అది అక్బర్ నిర్మించారంట. ఎవరైనా ఇంకో డే స్టే చేసే వాళ్ళు ఉంటే అది కూడా చూసేయొచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఒక లేడీ వెళ్తున్నారు. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ అలానే వెళ్తారండి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా అలానే వెళ్తారు బోట్స్లోనే. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోయి. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. కాశ్మీర్ ట్రిప్లో డే 1 దాల్ లేక్లో మేము అయితే ఇలా ఎంజాయ్ చేసాము సూపర్బ్గా. అండ్ ద నెక్స్ట్ వీడియో అయితే ఇంకా సూపర్బ్గా ఉండబోతుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. గుల్మార్గ్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను నేను. అక్కడ స్నో కానీ అదైతే సూపర్బ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ మిస్.